प्रतिनिधि चारी लाइव सिद्ध चारी प्रस्तुत गांधी भवन वच्युवेस రైట్ మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టుగానే కాంగ్రెస్ జెండా ఎగరేసింది కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా సుమారు 75 సీట్ల వరకు వస్తుందని చెప్పేసి భావించారు కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తే ఇప్పటివరకు 68 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తుంది ఇది కాస్త పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఉంది కొద్దిసేపటికితమే ఎన్నికల ఫలితాలు అనేవి కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి తెలంగాణ అనేది కాంగ్రెస్ హస్తగతమైనటువంటి క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇమిడియట్ గా పోలీస్ బాస్ డిజిపి అంజనీ కుమార్ కొద్దిసేపటికితమే రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు అంజనీ కుమార్ తో పాటు మహేష్ భగవత్ సంజయ్ జైన్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి నివాసంలో భారీగా సందడి నెలకొంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు డీజీపీ కూడా రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చింది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మెజారిటీని సాధించింది అనే ఒక స్పష్టత ఇప్పటికే వచ్చింది 68 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో మెజారిటీని కూడా తెలంగాణ ప్రజలు కట్టబెట్టారు 61 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ అది ఇప్పుడు ప్రస్తుతం 67-68 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో ఉన్నటువంటి నేపథ్యం ఎక్కడ చూసినా కూడా నియోజకవర్గాల్లో మెజారిటీ కూడా భారీ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అంతా కూడా ఇక విజయ ఉత్సవాలని నిర్వహించుకుంటుంది సాయంత్రం సిఎల్పి సమావేశం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం గాంధీ భవన్ దగ్గర సంబరాలు అమరానంటున్నటువంటి ప్రదేశతే మనం చూస్తున్నాం గాంధీ భవన్ అలాగే రేవంత్ రెడ్డి నివాసం దగ్గర కూడా భారీ ఎత్తున కార్యకర్తలు పోగయ్యారు ఉదయం నుంచి కూడా ఫలితాల ట్రెండ్ కాంగ్రెస్ కి అనుకూలంగా మారినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ కి చేరుకున్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది ఖమ్మం జిల్లాగా అలాగే నల్గొండ జిల్లా రెండు జిల్లాలలో అయితే ఈ విపరీతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి స్థాయిలోనే ఒక ట్రెండ్ మాత్రం కనబడింది దాంట్లో భాగంగా కాంగ్రెస్ కి పూర్తి స్థాయి మెజారిటీ రావడానికి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ అలాగే ఊహించని రీతిలో వరంగల్ జిల్లా కూడా భారీ మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టింది ఇలా కాంగ్రెస్ తెలంగాణ కంచుకోటగా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం మొత్తానికి తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ కూడా కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుంచి బయలుదేరి గాంధీ భవన్కి చేరుకోబోతున్నారు గాంధీ భవన్లో జరిగేటువంటి వేడుకలు ప్రస్తుతం సంబరాలు జరుగుతున్నాయి ఈ సంబరాల్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు ఇప్పటికీ కాంగ్రెస్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారంలోకి వస్తున్నామనేటువంటి కాన్ఫిడెన్స్ ఉదయం నుంచి కూడా కనపడింది ఇప్పుడు ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్కి పట్టం కట్టడం సిద్ధమైనటువంటి పరిస్థితి దీంతో అటు పార్టీ నాయకులు కావచ్చు పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ అయితే కనపడుతుంది మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి గాంధీ భవన్కి చేరుకోబోతున్నారు